మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు దేవుని వాక్యము, నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చెదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. యిర్మీయా గ్రంథము 33:3. ప్రభువునందు ప్రియులారా, మనం నమ్ముకున్న దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయనను మనం కలిగి ఉండటం చాలా గొప్ప భాగ్యం. ప్రభువు సెలవిస్తున్నారు, మనం ఆయనకు మొర్ర పెడితే ఉత్తరమిస్తానని. నీకున్న కష్టాల్లో, వ్యాధి బాధల్లో, ఉద్యోగం సరిగా లేక ఎన్నో సమస్యలలో నీవు మనుషుల యొద్దకు, అధికారుల యొద్దకు చేరి న్యాయం కోసం మొరపెడుతున్నావేమో. నీకున్న సమస్యలను ఎవరికి తెలియజేసినా తీర్చేవారు నీకు ఎవ్వరూ కనిపించలేదేమో. నిజమే ప్రియులారా, మనకున్న సమస్యను ఇతరులకు చెప్తే వారు తీరుస్తారేమో, ఓదారుస్తారేమో అని కొన్నిసార్లు అజ్ఞానంగా మనుషులకు మొర్రపెట్టి మోసపోయావేమో. ఏ దేవుని బిడ్డ, దేవుడు నీతోనే మాట్లాడుచున్నాడు. నీవు నీకున్న సమస్యలను నీతోటి వారికి ఎవరికీ చెప్పకపోయినా నజరేయుడైన ఏసయ్యకు చెప్పు. నీ ఇరుకు ఇబ్బందులలో ఆయన పాదముల చెంత చేరి కన్నీరు కాచు. అది ఏ సమస్య అయినా కావచ్చు, నీ బిడ్డల పెళ్ళిళ్ళ విషయమైనా, వారి చదువుల విషయమైనా, సంతానం కోసమైనా కుటుంబ కలహములతో బాధపడుచున్నను, మనశ్శాంతి కరువై కృంగిపోయినను, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయనకు మొర్రపెట్టు. నీవు దేవునికి మొర్రపెట్టకుండా నీ ప్రయత్నాలు నీవు చేస్తూ, దేవుడు నాకు ఇన్ని బాధలు పెట్టాడేంటి, నేను చూస్తున్న దేవుడు కదా, నా బాధను ఎందుకు చూడట్లేదు అని నీకున్న కష్టాలను బట్టి దేవుణ్ణి నిందిస్తున్నావేమో. ఏసయ్య చూచే దేవుడే, నీ ప్రతి చర్యను ఆయన చూస్తూనే ఉన్నాడు. నీకు సహాయం చేయడం కోసం దివారాత్రులు ఆయన చేతులు నీ వైపు చాచి ఉంచిన కరుణామూర్తి మన ఏసయ్య. యెహోషాపాతు శత్రువుల చేతులకు చిక్కినప్పుడు అతనిని విడిపించమని దేవునికి మొర్రపెట్టాడు. దేవుడు వెంటనే ఆ మొర్రను ఆలకించి యెహోషాపాతును విడిపించాడు, తనకు సహాయం చేశాడు. అలాగుననే ప్రియ దేవుని బిడ్డలారా, మనం కూడా ఏసయ్యకు మొరపెడితే నీకు సహాయం చేసి ఆదరిస్తారు. అంతేకాకుండా మనం గ్రహింపలేనివి గ్రహించుటకు జ్ఞానాన్నిచ్చి సమస్య నుండి ఎలాగు తప్పించుకోవాలో, శ్రమలలో ఎలా నిలిచి ఉండాలో నేర్పిస్తారు. నీవు ఆయనకు మొర్రపెట్టగలిగినట్లయితే నీవు గ్రహింపలేని గూఢమైన సంగతులను నీకు తెలియజేసి విజయపదంలో దేవుడు నిన్ను నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేసుకుందాము. స్తోత్రమేసయా, మహోన్నతుడవైన రాజా, మీకు వందనములు ప్రభువా. ఈ దినం మీరు మాతో చేసిన వాగ్దానం నిమిత్తమై వందనములు రాజా. ప్రతి దినము మేము మీకు మొరపెట్టే వారేముగా మమ్మల్ని మార్చండి దేవా. మేము గ్రహింపలేని గూఢమైన సంగతులను మేము తెలుసుకునే వారిముగా మమ్మల్ని మార్చమని, మొరపెట్టే కృపను దయచేయమని వేడుకుంటూ ఈ దినమంతయు మీ కృపలో మమ్మల్ని నడిపించమని ఏసునామంన ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.